క్లాస్ వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. సో ప్రతిరోజు మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ని మీరు చూడాలి అని అనుకుంటే ముందుగా సౌజన్య శారీ మందిర్ యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే కనుక రోజు మేము అప్లోడ్ చేసే వీడియోస్ ని మీరు కూడా చూడగలుగుతారు. అలాగే మా దగ్గర ఉన్న కొత్త కలెక్షన్ తో మీరు కూడా అప్డేటెడ్ గా ఉంటారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. మరి అంతకంటే ముందు సౌజన్య శారీ మందిర్ కి పర్సనల్ గా వెళ్లి ఇక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం చూడాలి అని అనుకుంటే కనుక దాని అడ్రస్ ఒకసారి చెప్పేస్తాను. కుకట్పల్లి జేఎన్టీయూ నుంచి హెచ్ఎంటీ హిల్స్ రామాలయం కి వెళ్లే దారిలో స్ట్రీట్ నంబర్ 8 లో ఉన్న సౌజన్య శారీ మందిర్ కి మీరు విచ్చేస్తే కనుక ఇక్కడ ఉండే గోల్డ్ అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మీరు పర్సనల్ గా కూడా చూడగలుగుతారండి. ఒకవేళ మీరు కొంచెం దూర ప్రాంతాల్లో ఉండి ఇక్కడికి పర్సనల్ గా రాలేకపోతే కనుక ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోస్ చూసి మీకు నచ్చిన శారీస్ ని వాట్సాప్ ద్వారా అడిగినా లేదంటే కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకుని ఆర్డర్ బుక్ చేసుకున్నా కూడా కొరియర్ ఫెసిలిటీని కూడా మీరు అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము, బ్యూటిఫుల్ కలెక్షన్ ని చూసేద్దాం. సో ఈ రోజు నేను మీకు చూపించబోయే శారీస్ వచ్చేసి చందేరి మీద వర్క్ అండి. సో శారీ అంతా కూడా మనకి ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. దీన్ని ఏంటంటే లైట్ కలర్స్ లోనే మనకి శారీస్ లోని ప్యాటర్న్స్ అన్ని కూడా వచ్చినాయండి. సో ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి ఆఫ్ వైట్ శారీ తీసుకున్నాము. దీని మీదనే కంప్లీట్ గా మనకి యాంటిక్ గోల్డ్ కలర్ తోటి చెక్స్ అనేవి ఓవరాల్ శారీ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి ఇవే యాంటిక్ గోల్డ్ లోనే మనకి సన్నటి బార్డర్స్ ని అటు ఇటు ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తూ వచ్చాము. అండ్ ఇందులోనే ఈ చందేరి మీద వర్క్ అని చెప్పుకున్నాం కదా, వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే మంచి ఎంబ్రాయిడర్డ్ వర్క్ అండి. ఒక ఫ్లవర్ బుకే లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా మనకి చుట్టూ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి మల్టీ కలర్స్ ఇచ్చారు, అటు ఆరెంజ్ కానీ పింక్ కానీ గ్రీన్ కానీ ఇలా 3 డిఫరెంట్ కలర్స్ తీసుకొని మనకి ఈ బంచెస్ లాగా అక్కడక్కడ మనకి బూటీస్ ఇచ్చినట్టుగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ దీనికి మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా ఇదే వర్క్ మనకి దగ్గర దగ్గరగా ఇచ్చినట్టుగా ఉంటుంది. శారీ మొత్తంలో ఏంటంటే బాడీలో అక్కడక్కడ స్కాటర్ చేసినట్టుగా మనకి వర్క్ కనిపిస్తూ ఉంటుంది. టాజిల్స్ కూడా మనకి సేమ్ కలర్ లోనే మనకి రన్నింగ్ కలర్ లో టాజిల్స్ కూడా ఇందులో ఇలా పార్ట్ చేసి ఇన్క్లూడ్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి చాలా రిచ్ గా బ్లౌజ్ ని డిజైన్ చేశారండి. బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లో గోల్డ్ కలర్ తో కనిపిస్తూ ఉంటుంది. యాంటిక్ గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి శారీకి బ్లౌజ్ కి ఒక మంచి కాంబినేషన్ ఈ ప్యాటర్న్ లో మనం తీసుకున్నామండి. సో దీనికి ఏంటంటే మనకి చిన్న చిన్నగా అక్కడక్కడ ఎంబ్రాయిడర్డ్ ప్యాచెస్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎంబోజ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. పింక్ కలర్, యెల్లో కలర్, అలాగే గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఇలాగ 4 డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ మనకి శారీలో యూస్ చేసిన కలర్స్ ని బ్లౌజ్ లో అక్కడక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ వలన మనకి శారీకి ఆ రిచ్నెస్ అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి 1150 రూపీస్ పడతాయండి. సో ఇందులో ఏంటంటే ప్యాటర్న్ శారీలో చేంజ్ అవుతుంది కానీ మనకి బ్లౌజెస్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీదనే ఇచ్చారు. సో ఇందులో ఉండే మరిన్ని కలర్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మరో కలర్ ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక దీన్నంతా కూడా లైట్ పిస్తా గ్రీన్ అంటారు లేదంటే లైట్ యాపిల్ గ్రీన్ అంటాం కదా, ఆ కలర్ ని తీసుకున్నారండి. దీని మీదనే మనకి ఈ చెక్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి మనకు వచ్చేసాయి. అటు ఇటు కూడా మనకి యాంటిక్ గోల్డెన్ బార్డర్స్ అనేవి కూడా మనకి సింపుల్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా శారీ మొత్తంలో కూడా మనం ఇందాక చూసినటువంటి డిజైన్ ని మనకి ఆల్ ఓవర్ స్కాటర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా ఇదే డిజైన్ ని కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ సేమ్ రన్నింగ్ కలర్ లోనే మనకి టాజిల్స్ ని కూడా ఇచ్చేసారండి. అంటే గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ టాజిల్స్ ఏ మనకి కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు మనకి ఏంటంటే అంటే శారీ ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంటాయి కానీ బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ కూడా మనకి సేమ్ కలర్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు విత్ సేమ్ డిజైన్ అనమాట. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి 1150 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం. నెక్స్ట్ చూస్తున్న శారీ వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ లో కనిపిస్తుందండి. సో దీని మీద కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా అవే ఫ్లవర్ బంచెస్ కనిపిస్తున్నాయి, అలాగే గోల్డెన్ చెక్స్ మనకి వచ్చేసింది. అటు ఇటు కూడా యాంటిక్ గోల్డెన్ బార్డర్స్ అనేవి మనకి సన్నగా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ పళ్ళు పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనకి దగ్గర దగ్గరగా డిజైన్ తీసుకొని చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు. అండ్ టాజిల్స్ దగ్గరకు వచ్చేసరికి శారీతోనే రన్నింగ్ కలర్ లో మనకి సింపుల్ గా ఈ టాజిల్స్ ఈ ప్యాటర్న్ లో అనేది తీసుకున్నారండి. ఇంకా బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి ఇందాకటి నుంచి మనం చూస్తున్నాం కదా గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ ని మనకి దీనికి కాంబినేషన్ లాగా ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. కాబట్టి ఒక గోల్డెన్ అంటే యూజువల్ గా ఇట్ గోస్ విత్ ఎనీ శారీ అండి. మామూలుగా ఎలాంటి శారీ మీదకైనా కూడా ఒక గోల్డెన్ బ్లౌజ్ ఉంటే బాగుంటుంది. సో దీనికి వచ్చేసి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవే కలర్స్ తోటి లైట్ గా వర్క్ కూడా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ కూడా మనకి 1150 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనం పర్ల్ గ్రీన్ సీ గ్రీన్ కలర్ లో చూస్తున్నామండి. సో దీని మీద కూడా మనకి గోల్డెన్ చెక్స్ అనేది ఇచ్చేసారు. ఒక సైడ్ కు చూస్తూ ఉంటే మనకి బ్రాడర్ చెక్స్ ఒక దగ్గరకు వచ్చేసరికి సన్నటి లైన్స్ లాగా ఇచ్చి మనకి ఆ చెక్స్ అనేవి అలా మైల్డ్ గా కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఓవరాల్ గా ఈ బార్డర్స్ అండ్ బార్డర్స్ మీదకి వచ్చేసరికి ఈ చిన్న చిన్న గోల్డెన్ యాంటీ గోల్డెన్ బార్డర్స్ కానీ లేదంటే కనుక ఈ ఫ్లవర్ బంచెస్ కానీ మనం మిగతా చూస్తున్న శారీస్ లాగానే కంటిన్యూ చేస్తూ వచ్చారు.
పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఇదే డిజైన్ ని దగ్గరికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ టాజల్స్ దగ్గరకు వచ్చేసరికి శారీలో ఎటువంటి కలర్ అయితే రన్ అవుతుందో అదే కలర్ లో టాజల్స్ ని కూడా మనకి ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికల్లా గ్రీన్ కలర్ కి మళ్ళీ గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. సో మనకి ఇదే వర్క్ అనేది బ్లౌజ్ మీద కూడా హైలైట్ అవుతూ వస్తుంది కాబట్టి చాలా చక్కటి కాంబినేషన్ లో మనకి శారీ అండ్ బ్లౌజ్ చాలా బాగుంటాయండి. చాలా తక్కువ రేంజ్ లో మనకి 1150 రూపీస్ అంటే చాలా తక్కువ రేంజ్ లో మనకి ఇంత రిచ్ గా ఉండే శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కలర్ ప్యాటర్న్స్ ఎక్స్క్లూజివ్ కలర్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి సౌజన్య శారీ మందిర్ లో అవైలబుల్ గా ఉంటాయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సౌజన్య శారీ మందిర్ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోస్ ని మీరు చూసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన కలెక్షన్ ని ఒకవేళ మీరు స్టోర్ దాకా రాలేకపోతే కనుక కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి కూడా మీరు కొరియర్ ఫెసిలిటీ ద్వారా కూడా ఇక్కడ దొరికే కలెక్షన్ ని మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సో మనం ఇప్పుడు సిల్క్ చందేరీలోనే చూస్తున్నాం కదండి, చక్కగా మంచి ఎంబ్రాయిడర్డ్ డిజైన్ వచ్చిన శారీస్ ని చూస్తున్నాము. ఇప్పటి వరకు చూసిన కలర్ ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం ఇందాక సిమిలర్ కలర్ ని చూసాం, అంటే లైట్ పీచ్ కలర్ చూసాం, ఇది వచ్చేసరికి కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ పీచ్ అనమాట, కొంచెం ఆరెంజ్ కి దగ్గరలో ఉంది మనకి కలర్ కూడా. దీని మీద కూడా మనం చూస్తూ ఉంటే ఆ కలర్ కాంబినేషన్ తోటి ఆ ఫ్లవర్ గుచ్చ ఏవైతే కనిపిస్తూ ఉంటుందో మనకి ఫ్లవర్ బుకేస్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి. సో దీనిలో కూడా మనకి ఏంటంటే ఆ మైల్డ్ గా చెక్స్ అంతా వచ్చి అండ్ బార్డర్స్ దగ్గరకు యూజ్ చేసిన యాంటీ గోల్డ్ కలర్ కానీ ఓవరాల్ గా ఏంటంటే మనకి సటిల్ గా కనిపిస్తూనే ఆ రిచ్నెస్ అనేది కూడా చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది. మనకి యూజ్ చేసుకున్న కలర్స్ ని బట్టి కూడా మనకి ఈ డిజైన్ అనేది వేరీ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ శారీలో పైకి వచ్చేసరికల్లా పైనుంచి కొంచెం అక్కడక్కడ స్కాటర్ చేసినట్టు కనిపిస్తూ ఉంటాయి, కిందకు వచ్చేసరికల్లా కొంచెం మనకి ఈ డిజైన్ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పళ్ళులో చూస్తే కనుక పళ్ళులో కూడా అదే డిజైన్ ని మనకి కొంచెం దగ్గరికి తీసుకుని వచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. అండ్ టాజల్స్ వచ్చేసరికి శారీలో ఏదైతే కలర్ ఇచ్చారో అదే కలర్ తోటి మనకి టాజల్స్ ని కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో ఓవరాల్ గా ఈ ప్యాటర్న్ లో ఏవైతే మనం శారీస్ కలర్స్ లో చూసామో వీటన్నిటికీ కూడా మనకి ఏంటంటే గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ ని మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చినట్టుగా చూడొచ్చు. టిష్యూ అనగానే సెల్ఫ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ అని చెప్పి మనకి తెలిసిందే, అందులోనూ గోల్డ్ తో ఉంది కాబట్టి మంచి కాంబినేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది శారీకి. మనకి బ్లౌజ్ కి కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే శారీలో మనం ఎలాంటి వర్క్ అయితే యూజ్ చేసామో అదే వర్క్ ని చిన్న చిన్నగా బూటీస్ లాగా తీసుకుంటూ అక్కడక్కడ మనకి బ్లౌజ్ మీద కూడా ఇవ్వడం వలన ఏంటంటే చాలా చక్కటి కాంబినేషన్ ఉంటుంది. అండ్ సింపుల్ గా ఉన్నా కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసుకోవచ్చు అండి బ్లౌజ్ ని. యూజువల్ గా ఏంటంటే బ్లౌజెస్ మీద ఎక్కువ వర్క్ చేయించుకోవడానికి లేకపోతే ప్యాటర్న్స్ పెట్టించుకోవడానికి ప్యాచెస్ వేయించుకోవడానికి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా గోల్డెన్ బ్లౌజ్ కాబట్టి దట్ కొంచెం వర్క్ కూడా అక్కడ మైల్డ్ గా ఉంది కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్ గా ప్లెయిన్ బ్లౌజ్ లో కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో కలర్ కాంబినేషన్స్ ఇంకా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని మీరు చూడాలి అని అనుకుంటే లేదంటే మీకు ఇప్పటి వరకు నచ్చిన కలెక్షన్ మీరు సొంతం చేసుకోవాలి అని అనుకుంటే కనుక సౌజన్య శారీ మందిర్ కి విచ్చేసేసి స్టోర్ లో ఉండే మరికొంత ఆప్షన్స్ ని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. లేదు ఈ పర్టికులర్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కనుక కాల్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ ఆర్డర్స్ ని బుక్ చేసుకోవచ్చు. అలాగే కొరియర్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు ఈ కలెక్షన్ ని పొందే అవకాశం కూడా ఉంటుందండి. మరి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో యూట్యూబ్ లో కనుక మీరు సబ్స్క్రిప్షన్ ఇచ్చుకొని తర్వాత బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోస్ ని మీరు కూడా చూడగలుగుతారు. అలాగే మా దగ్గర ఉన్న కలెక్షన్ తో మీరు కూడా అప్డేట్ అయి ఉంటారు. సో చూసారు కదండి ఈనాటి బ్యూటిఫుల్ కలెక్షన్ ని. మరి ఈనాటి కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే కాల్ చేసి మీ ఆర్డర్ ని బుక్ చేసుకోండి, కొరియర్ ఫెసిలిటీని కూడా అవైల్ చేసుకోండి. సో మీకు నచ్చిన చీరని మీరు సొంతం చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంత ఇంట్రెస్టింగ్ శారీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.